ఇప్పుడు నేనున్నాను, యేసుప్రభుని నమ్ముకున్నాను. ఫస్ట్ నా ఫ్యామిలీలో నేనే నమ్ముకున్నాను, మా కుటుంబంలో ఇంకా ఎవరు నమ్ముకోలా, నేనే. నా పసిప్రాయంలో చాలా చిన్నగా ఉన్నప్పుడు మా పెదనాన్న కుమారుడు మా టోటల్ ఫ్యామిలీ మొత్తంలో మొట్టమొదట పుట్టినవాడు, ప్రభువు నమ్ముకున్నాడు. కొద్ది కాలం ఆయన ఉన్నాడు, తర్వాత ఇటిల్లాడు కూడా తెలియదు ఆయన. నా ఊహ తెలియని దినాల్లో ఆయన చూశాను నేను. ఎర్ర రంగు వేసిన బైబిల్ ఉండేది ఆయన చేతిలో. ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే మా ఇంట్లో గోడ మీద బైబిల్ కనపడితే మమ్మ చేతితో బైబిల్ని పట్టుకోకుండా కర్ర పుల్లతో నెట్టేది. ఎందుకు అంటే బైబిలు అంటరాని పుస్తకం, మనం ముట్టకూడని పుస్తకం, ఈ దరిద్రుడు ఏందో అద్దెసుకొచ్చి మా ఇంట్లో పెడతాడు అని మమ్మ ఆయనను తిట్టుకుంటూ ఆ బైబిల్ రంధాన్ని కర్రపుల్లతో నెట్టే పరిస్థితి. అంటే ఇష్టపడలేదు. అప్పుడు నా బాల్య దినాలు చిన్నప్పుడు గుర్తు నాకు అది. తర్వాత ఇక నేనే ప్రభుని నమ్ముకుంది నా ఫ్యామిలీలో. ఈరోజు దేవుని కృపను బట్టి నా టోటల్ ఫ్యామిలీ మొత్తం దేవుని దయవలన రక్షణలోకి వచ్చారు. సంతోషంగా సాక్ష్యం చెబుతున్నా. అంటే నీకు వచ్చారులే, మాకు రావద్దు, మా మిడివాళ్ళ పళ్ళు మారట్లా, ఏం చేద్దాం, నువ్వు చెప్పినట్టు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నా సరే మా గుంపేందో మారి సావట్లా అని కొంతమంది సణుకోవచ్చు, గొణుక్కోవచ్చు. మీరు సణగండి, గొణగండి, ఏమన్నా గండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఒక ఆరోపణ చేయబోయేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం రైటా రాంగ్ అనేది చూసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉన్నావా లేదా ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత అవతల వ్యక్తిని కొంచెం మాట్లాడాలి. ఎదుటివాళ్ళే తేడా, నేను జాగ్రత్తగానే ఉన్నా అనుకోకూడదు. ఒక శత్రువు మనల్ని ఎట్లా విమర్శిస్తాడో అట్లా మనల్ని మనం విమర్శించుకోవాలి. నువ్వు అన్ని విషయాల్లో ఉండాల్సిన తీరులో ఉంటే ఈరోజు కాకపోతే ఇంకా నాలుగులకైనా, నెలకైనా, పందేళ్ళకైనా, సంవత్సరానికైనా, 10 సంవత్సరాలకైనా సరే సచ్చినట్టు వాళ్ళు మారి తీరాల్సిందే. అయితే నీ లెక్కల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే. కానీ చాలా వరకు మాటల్లో కనబడిద్ది కానీ జీవితంలో చూపించరు. కొన్ని విషయాల్లో రాజీ పడరు. వాళ్ళ దగ్గర దేవుని ప్రేమని కుటుంబం చూడలేదు. దేవుని త్యాగాన్ని, ఓర్పుని, సహనాన్ని, మంచితనాన్ని కుటుంబం చూడలేదు. కుటుంబం చూడాలి. 4 అక్కలు నాకు, అన్న, నేను 6. ఒక అక్క చనిపోయింది, 3 అక్కలు ఉన్నారు దేవుడి కృప వల్ల. వాళ్ళ కుటుంబాలు, పెద్ద అక్కకి 3 పిల్లలు, 2 అక్కకి 2 పిల్లలు, 3 అక్కకి 3 పిల్లలు. అంటే ఇప్పుడు పిల్లల్లాగా ఉన్నారు అనుకునేరు, వాళ్ళకి పిల్లలు. అంటే వాళ్ళందరూ కుటుంబాలు అయిపోయారు దేవుని కృపను బట్టి. అక్కలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల పిల్లలు కూడా లైన్లోకి వచ్చారు ఇప్పుడు దేవునిలో. ఓకే, ఓకే, మీరు చప్పట్లు కొట్టకపోయినా నాకు ఇబ్బంది లేదులే, ఎందుకంటే మా విషయంలో అదే ముఖ్యం కాదులే. ఇకపోతే మా అమ్మ తరపు వాళ్ళు, మా నాయన తరపు వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలే. అవకాశం ఉన్నంత వరకు, చూపగలిగినంత దేవుని ప్రేమ చూపి, ఇప్పటికి కూడా కొంతమంది కోసం ఇంకా తిప్పలు పడతానే ఉన్నా వాళ్ళని రక్షణలో నడిపించుకుందామని నా ప్రవర్తన, ప్రేమ, సాక్ష్యం అన్ని విషయాల్లో. ఇంకా కొన్ని కుటుంబాలు ఇంకా దేవుని వైపు తిప్పబడుతున్నాయి ఇప్పుడే. అటు అమ్మ తరపు మా మొట్టమొదటి పెదనాయన, అమ్మో ఎన్ని సంవత్సరాలు నన్ను యాతన పెట్టాడో, చివరాఖరికి ఆయన ఒప్పుకున్నాడు ప్రభుని, రక్షణ పొందాడు. నేనే బాప్తిసం ఇచ్చా. నాయనయ్యా, నాయన,
ఏనాయనా అనలా ఫస్ట్, ఆహా అసలు మనం మన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయ్యా మనం అయ్యా అనేవాడు. ఎటు అయ్యా మనం తిరుపతి అయ్యా అనేవాడు. తర్వాత చెప్పంగా 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 ఫైనల్లో సత్యం తెలుసుకొని అడిగి బాప్తీసం పొందాడు. మారు మనసు పొంది బాప్తీసం పొంది ప్రభుని హృదయంలో చేర్చుకొని సింపుల్గా ఒక 100 బతుకుంటాడు అంతే. 100 కన్ను మూసేటప్పుడు కూడా ఆశ్చర్యం. అదే టైంలో నేను వేరే ఊరు మీటింగ్కి వెళ్ళి వస్తున్నా, ఇట్లా బలహీనంగా ఉన్నాడని తెలుసుకొని వెళితే ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. తన కుమార్తెతో చెప్పాడు, ఆయన వస్తే నా ప్రాణం పోయిద్దమ్మా అని తల మీద చేయబెట్టి. అప్పటిదాకా ఆ సిస్టంలో ఈ ఏమంటారు దాన్ని సిగ్నల్స్ ఉంటాయి కదండి, బ్రతికుంటేనేమో బెండ్ అవుతూ ఉంటాయి సిగ్నల్స్, అయిపోతే ఫ్లాట్ వస్తుంది కదా, ఈజీ అదేనా, దానిలో సిగ్నల్ అవి ఉంటాయి కదా, అది ఏమంటారు పల్స్ రేట్ చూపిస్తూ ఉంటుంది కదా, అది గీత రూపంలో చూపిస్తాడు కదా. వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పచెప్పిన దాకా అవి రన్నింగ్లోనే ఉన్నాయి. ఈ ఈ ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నా ప్రభువా, తీసుకో, యాతనొద్దు, విశ్రాంతిని ఇవ్వని ప్రార్థన చేసి యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అన్న. ఆఖరి వినే స్థితిలో కూడా లేడు ఆయన, ఆ మాట ఆమేన్ అన్న తర్వాత ఫ్లాట్ వచ్చింది. నిజం, ఏ కహానినై ఏ సయ్య బాత హే సచ్ బాత హే ఏ జూట్ బాత నై, దేవునికి మహిమ. హల్లెలూయా. మా రెండో పెదనాన్న రక్షింపబడ్డాడు, ఆయన భార్య రక్షింపబడింది, మా పెద్దమ్మ రక్షింపబడింది, మా చిన్న బాబాయ్ రక్షింపబడ్డాడు, మా నాన్నోళ్ళ ముద్దుల చెల్లెలు మా మేనత్త, మా నాన్న చనిపోయిన 4-5 రోజులకు ఆమె కూడా వెళ్ళిపోయింది. బుధవారం మా నాయన పోయాడు, ఆదివారం రోజు మా మేనత్త పోయింది. బుధవారానికి ఆదివారానికి ఎన్ని రోజులు ఉంది మధ్యలో? 4 డేస్ 3 డేస్ 3 రోజులేంది మానసా, 4 రోజులా? మరి 3 ఏళ్ళు చూపించి 4 అంటున్నావా? ఓహో ఓకే. మా నాయన వెళ్ళిపోయినా 4 రోజులకి మా మేన తెలియని చెప్పి మా అన్న నేను అక్కడ కలుసుకుంటున్నాయా. ఎంత ఆ ఫ్యామిలీ మొత్తం రక్షింపబడింది దేవుని కృపలో. సూపర్గా పాడుతుంది ఆమె కూడా. ఎన్నిసార్లు అడిగిద్దో నేను మైక్ దగ్గరికి వస్తే అది పాడాయి అంట. ఏ పాట? మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా. ఆమె కోసం ఎన్నిసార్లు పాడాను. హలో, మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఎందిరా నువ్వు ఏదేదో చెబుతున్నావు అనుకుంటున్నారా? నీ అప్పులు, నీ బాధలు, నీ రోగాలు, మీ ఇంట్లో సమస్యలు, మీ పిల్లల భవిష్యత్తులు, నీకు పిల్లలు లేరన్న సంగతి, మీ కష్టాల లిస్ట్ అంతా నాకు తెలుసు. నాకే తెలిసినప్పుడు ఏ సైకి తెలీదా? పెద్దగా చెప్పండి. తెలిసినప్పుడు ఇంక జవాబు ఇవ్వడా? ఎప్పుడిస్తాడు? ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. కాబట్టి వాటన్నిటిని పక్కన పెడదాం, అన్ని గురించి అడుగుదాం. అయితే ముందు అసలు ఆయన ఏం చెబుతున్నాడో చూద్దాం. అన్నీ చంపేసుకున్నానండి దేవుని కృపలో. నేను చంపేసుకున్నట్టు బాగుండదులే, కానీ చంపుకోవటానికి శక్తిని ఇచ్చాడు ఆయనే.
ఆవేశాన్ని, ఉక్రోషాన్ని, ప్రతీకారాలని, ఐహిక విచారాలని. తీర్మానం కూడా అంతే చేసుకున్నా. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. మాటలు కాక క్రియలతో నేను, మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును, నాలో నిన్ను కనపరతును. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము తీర్మానం. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము, ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం. స్తోత్రం చెప్పండి. నా తీర్మానం అది. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలీదు, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో మీకు తెలీదు, ఆయన తెలుసు. ఉన్నంత వరకు మన బ్రతుకు ద్వారా యేసయ్య నామానికి మహిమే తేవాలి, అవమానం తేకూడదు. మన జీవితాన్ని చూసి ప్రభువుని దూషించే బ్రతుకు మనం బ్రతకూడదు. అలాంటి పరిస్థితి వస్తే నీకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు కదా యేసయ్య. ఆ రేపు వీడి వల్ల నాకు నా నామానికి దోషం వస్తుంది అని నీకు తెలుస్తుంది కదా. ఎన్ని వంకలు లేవు, ఏదో ఒక వంకతో ఈరోజే నా కథ కట్టించేసాయి, నా యాత్ర ముగించేసాయి. దేవునికి మహిమ. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతేగాని నా వల్ల నీ నామానికి దూషణ రాకుండా నీకు మహిమ వచ్చేటట్టు సహాయం చేయి తండ్రి. నా ప్రార్థన, మీ ప్రార్థన కూడా ఇదై ఉంటే సంతోషం. లైవ్లో ఎందరు ఉన్నారో ఎరుగను, కానీ ఉన్న వాళ్ళందరూ చాలా క్లియర్గా ఈ మాటలు వింటున్నారని అయితే నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు వినండి, మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ మాటల్లోని ప్రాముఖ్యత గుర్తించి జాగ్రత్త పడండి.